ఓం నమ శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లెవరలా మీతో ఉండి మీ మనోవాచ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువు గారు మాకు తీరని అనారోగ్య సమస్యలు మానసికంగాను అలాగే శారీరకంగా చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మేము డబ్బులు ఖర్చు పెట్టలేకపోతున్నాము తేలిగ్గా బయటపడే మార్గం చెప్పండి అని చాలామంది మేల్స్లో కామెంట్స్లో ఆడటం జరిగింది ఇది ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా సరే కుటుంబ సభ్యులు ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నా అది ఎవరికి వారు చేసుకోవచ్చు లేదంటే ఎవరైనా సరే ఎక్కువ సమస్యలు అంటే ఒక మానసికంగా మాది మానసిక రోగమైనా కావచ్చు శారీరక రోగమైనా కావచ్చు ఏ రోగమైనా కావచ్చు ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నపూర్వకంగా చేసినట్లయితే చాలా అద్భుతంగా త్వరగా బయటపడతారు ఎలా చేయాలో తెలియజేస్తాను ఇది సమస్య ఉన్నవారు మాత్రమే చేయండి సమస్య లేని వారు చేయాల్సిన అవసరం లేదు సమస్య ఉన్నవారు మాత్రమే చేయండి ఈ ఉపాయానికి కావాల్సింది మనం ఖచ్చితంగా ఎక్కడైనా సరే దేవాలయంలో కానీ బయట కానీ ఒక రావి చెట్టు కావాలి అలాగే ప్రతిరోజు నీరు తీసుకువెళ్ళాలి అలాగే కొన్ని పాలు కావాలి కొంచెం కుంకుమ కూడా కావాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఎలా బయటపడతారో మీకు వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎవరికైతే జాతకంలో రాహువు కేతువు శని ప్రభావం అధికంగా ఉండి శారీరకమైన రోగాలు అంటే ఎటువంటి ఎటువంటి రోగమైనా సరే అలాగే మానసికంగా అంటే కొంతమందికి మానసికంగా ఎప్పుడు ఏదో ఒక తీరని లోటుగా భావిస్తూ ఉంటారు ఏదో సమస్యతో బాధపడుతున్నాము అని బాధపడుతూ ఉంటారు వారైనా సరే వారి మీద అధికంగా కేతు ప్రభావం ఉందని అర్థం ఈ చిన్న ఉపాయం చేయటం వల్ల మీరు ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడతారు ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఎటువంటి రోగమైనా సరే బయటపడటానికి మనకి మన పెద్దలు చెప్పిన అద్భుతమైన ఉపాయం మీరు ఏ ఏ రోజు అయినా మొదలు పెట్టవచ్చు ఒక ఇరవై ఒక్క రోజుల పాటు అంటే కంటిన్యూగా ఇరవై ఒక్క రోజుల పాటు ఈ పరిహారం చేయాలి మీ దగ్గరలో దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న రావి చెట్టు సింగిల్గా ఉన్నా మీరు ఈ ఉపాయం చేయవచ్చు ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో వారు ఉదయం ఆరు దగ్గర నుంచి సాయంత్రం ఆరు లోపు ఈ పరిహారం చేయవచ్చు మీరు మీ ఇంటి దగ్గర నుంచి ఒక గ్లాసులో వాటర్ పట్టుకు వెళ్ళాలి అలాగే కొంచెం పాలు అలాగే కొద్దిగా మీరు ముందే కొనుక్కోండి మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మనకి సమస్య ఉంటేనే చేయాలి తప్ప సమస్య లేకపోతే చేయవద్దు అది గుర్తుంచుకోండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ముందు చక్కగా నీరు మీరు పట్టుకు వెళ్ళిన నీరు చెట్టు మొదల్లో పోసి ఏడు ప్రదక్షిణ చేయాలి ఏడు ప్రదక్షిణలు ఆడవారైనా మగవారైనా కానీ ఆదివారం మాత్రం పొరపాటును కూడా నీరు పోయవద్దు ఆదివారం పోయవద్దు ప్రదక్షిణ మాత్రం చేయవచ్చు అలాగే మీ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మీతో పాటు కొద్దిగా పాలు తీసుకువెళ్ళండి పాలు తీసుకువెళ్ళి దానిలో అక్కడ చెట్టు దగ్గరే కొద్దిగా కుంకుమ పువ్వు వేయండి చూడండి చూపిస్తాను కుంకుమ పువ్వు ఇలా కుంకుమ పువ్వు వేయండి పాలు కలర్ మారుతాయి కొద్దిగా ఎక్కువ కూడా కాదు కొద్దిగా పాలు ఇలా కుంకుమ పువ్వు వేసి చెట్టు మొదలకి మీరు ఇలా మొదల్లో పోయండి చెట్టు మొదల్లో పోయండి చెట్టుని అడ్డుకోవాల్సిన అవసరం లేదు మొదల్లో పోయండి ఇలా మీరు ఇరవై ఒక్క రోజులు అంటే ఈ రోజు మొదలుపెట్టారనుకోండి కంటిన్యూ ఇరవై ఒక్క రోజులు చేయాలి దానిలో ఆదివారం మాత్రం నీరు పోయకూడదు ప్రదక్షిణ మాత్రం చేయవచ్చు అలాగే పాలు కూడా అంటే మీరు పాలు కుంకుమ పువ్వు ఇది మాత్రం పోయి అంటే చక్కగా చెట్టు మొదల్లో పోయవచ్చు మీకు ఏదైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు మీ జాతకంలో కేతు ప్రభావంతో ఇబ్బంది పడుతున్న మానసిక సమస్యలు అలాగే శారీరక సమస్యలు గుండెకి సంబంధించిన సమస్యలు ఏదైతే ఉంటాయో అవన్నిటిని కూడా మీరు బయటపడతారు దీనితో పాటు మీరు ఈ ఇరవై ఒక్క రోజులు మీకు వీలైతే నల్లని కుక్కలకి అలాగే నల్లని కుక్కలకి లేదా నల్ల కుక్క దొరకకపోయినా కుక్కలకి పాలని ఆహారంగా పెట్టండి పాలని వాటికి ఆహారంగా ఇవ్వండి ప్రదక్షిణ చేసేవారు గుర్తుంచుకోవాల్సింది ఏంటి బలంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కాళ్ళకి చెప్పులు లేకుండా తిరగాలి చాలామంది చెప్పులు తిరుగుతూ ఉంటారు మీరు చెట్టు చుట్టూదా చెప్పులు లేకుండా తిరగాలి కొంతమంది ప్రదక్షిణ అన్నాం అని చెప్పులతో తిరిగేవారు ఉంటారు కాబట్టి చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేయండి ఖచ్చితంగా మీకు గ్రహదోషాలు తొలగి మీ అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు మానసికమైన అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు మీరు ఒకవేళ మీకు కుంకుమ పువ్వు దొరకలేదు పాలు చేయలేరు అలాంటప్పుడు కూడా మీరు ఈ రెండు దొరకలేదు మీకు ఇది మీకు చేసే ఓపిక లేదనుకోండి మీతో పాటు నీరు తీసుకువెళ్ళండి చెట్టు మొదల్లో పోయండి పోసి చెట్టు చుట్టూతో ఏడు ప్రదక్షిణ చేయండి ఇలా ఇరవై ఒక్క రోజులు ఇలా మీరు కంటిన్యూగా కూడా చేయవచ్చు కానీ మినిమం మీకు ఫలితం కనిపించాలంటే ఇరవై ఒక్క రోజు చేయాలి ఆడవారు నర్సరీ సమయంలో మాత్రం ఆపేయండి నర్సరీ వచ్చినప్పుడు ప్రదక్షిణ చేయవద్దు అలాగే మీరు కూడా పోయవద్దు నెల ఆ ఐదు రోజులు అయిన తర్వాత మీరు మళ్ళీ కంటిన్యూ చేయండి ఎటువంటి అనారోగ్య సమస్య అయినా సరే చిట్టికిలో అంటే మీకు రకంగా చెప్పాలంటే సమస్య నుంచి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి ఆ శ్రీమన్నారాయణ కృప వల్ల మీకు ఖచ్చితంగా అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు మీరు మళ్ళీ మీరు అనుమానం రావచ్చు గురువుగారు మీరు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఏమైనా అనుకోవాలా మీరు ఖచ్చితంగా అనుకోవాలి ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మాత్రం అనుకుంటూ ప్రదక్షిణించేయండి ఇలా మీరు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరులోపు మాత్రమే చేయాలి ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చు చెట్టుని పట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రదక్షిణ మాత్రం ఎటువంటి అనారోగ్య సమస్య అయినా బయటపడతారు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మరి మీకు పాలు ఇంతకుముందు చెప్పాను పాలతో కూడా ఆ సమయంలో ఆ ఇరవై ఒక్క రోజులు కుక్కలకి పాలని ఆహారంగా పెట్టండి ఖచ్చితంగా మీ జాతకంలో మానసికంగా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ సమస్య నుంచి బయటపడతారు అందులో నల్లటి కుక్క కనిపిస్తే చాలా అదృష్టం దానికి పెట్టండి ఖచ్చితంగా మార్పు వస్తుంది ఓం నమ శివ నమః